హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ అందరూ ఎలా ఉన్నా అరేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది ఉన్నారనేదే కామెంట్లో షేర్ అయితే చేసేసుకోండి ఇక ఈరోజు ఇంకొక కాశ్మీర్ బ్లాగ్తో వచ్చేసాను ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే శంకరాచార్య టెంపుల్ అనమాట అక్కడ శివుడి టెంపుల్ కూడా శివుడి టెంపుల్ ఇంకా శంకరాచార్యులు గారు ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఇంకా ఆయన శివుడిని ఆరాధిస్తాడు కాబట్టి అక్కడ మహాశివుడి టెంపుల్ కూడా ఉందనమాట అక్కడికైతే చూడటానికి వెళ్తున్నాం ఆ వ్లాగ్ అనేది మీతో ఈరోజు షేర్ షేర్ చేయబోతున్నాను ఈ వ్లాగ్తో మన కాశ్మీరీ సిరీస్ అనేది క్లోజ్ అయిపోతుందబ్బా ఇదే లాస్ట్ వీడియోను ఇంకా కాశ్మీర్ వీడియోస్ ఏం లేవు ఇది లాస్ట్ ఈ టెంపుల్కి వచ్చేసి తర్వాత ఇంకా మధ్యాహ్నం అనేది మేము ఫ్లైట్ ఎక్కేసాము మనకు కాశ్మీర్ నుంచి ఈ బోట్ హౌస్ బోట్ హౌస్ దగ్గర నుంచి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ టెంపుల్ అయితే వచ్చేస్తుంది మాకు వాళ్ళే తీసుకెళ్ళారు అనమాట లాస్ట్ రోజు వెళ్దాంలే టెంపుల్ అని చెప్పి నీట్గా అన్ని సర్ది పెట్టేసుకొని కార్లోనే లగేజ్ అగేది మొత్తం కార్లో పెట్టేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ వెళ్ళే దారిలో ఇంచుమించు ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి కొంచెం కాలు నొప్పులు అయితే వేసింది అనమాట అంటే అలవాటు లేకుండా ఎక్కడం అనేది కొంచెం కాలు నొప్పులు అనిపించింది నాకు పైన నుంచి కూడా చూస్తే కాశ్మీర్ ఫుల్గా ఆ బోట్ హౌస్ ఆ లేక్ అనేవి అన్నీ వచ్చి క్లియర్గా గా పైన నుంచి కూడా వ్యూ పాయింట్ అయితే బాగుందబ్బ టెంపుల్ కూడా చాలా బాగుంది మామూలుగా ఒక టెంపుల్ వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి డివిజనల్ వైబ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట మొత్తానికైతే మనం ఆ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం అక్కడన్నీ ఈ జెండాలు ఉంటాయి కదా సింధూరం కలర్ జెండాలు ఎల్లో కలర్ జెండాలు ఇవైతే నాటి పెట్టుంటారు ఇది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ వాతావరణం ఇదన్నమాట ఎవరు మనం టూరిస్ట్ ప్లేస్ చూడాలి అని చెప్పి మొత్తం చూస్తాము ఇవి అంతా వచ్చి మనకు కనుక్కోవాలన్నమాట అక్కడ ఏముంది అక్కడ ఏముంది వీళ్ళు తీసుకెళ్తారా మేము కంపల్సరీగా చూడాలి ఇంత దూరం వచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళని కంపల్సరీగా అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అనమాట మా డ్రైవర్ అయితే మాత్రం అక్కడ మేము ఏముంది అని అడిగితే అక్కడ టెంపుల్ ఉందని ఫస్ట్ రోజే చెప్పాడు అనమాట సరే అప్పుడు ఎప్పుడు వెళ్దామంటే లాస్ట్ రోజు వెళ్దామని చెప్పి ప్లాన్ మొత్తం డ్రైవరే చెప్పాడు లాస్ట్ రోజు తీసుకెళ్ళి మీకు టైం ఉంటుంది కదా అప్పుడు టెంపుల్ చూపించి తర్వాత మీకు ఎయిర్పోర్ట్లో వదులుతా అని చెప్పారు అలాగే కరెక్ట్గా ఆయన ప్లాన్ పడి అట్లాగే చేశాడనమాట ఇక్కడ బయట అయితే మాత్రం కొంచెం వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి బయట కొద్దిగా ఒక చిన్న రూమ్ లాగా కట్టున్నారు ఇంకా స్టెప్స్ ఉంటాయన్నమాట కొంచెం స్టెప్స్ ఎక్కితే తర్వాత టెంపుల్ అనేది వస్తుంది ఇది టెంపుల్ ముందు వాతావరణం అది మామూలుగా మామూలు కాలం అంటే చలికాలం కాకుండా ఉంటే చెట్లకి ఆకులు అవంతా కలర్ఫుల్గా బాగుండేయేమో ఇప్పుడు మంచి కాలం కాబట్టి మొత్తం యాజ్ యూజువల్ చెప్పినట్టుగా కాకు లేదు ఇంకా తర్వాత అక్కడ నేనైతే మాత్రం కొంచెం వీడియోస్ తీసుకుందామని చెప్పి జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట చూడండి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేయొచ్చు ఎక్కలేని వాళ్ళు ఎక్కలేని వాళ్ళు అంటే ఎక్కువ ఎక్కువే ఉండదు ఇక్కడ నుంచి కొంచెం స్టెప్సే కింద నుంచి ఎక్కువ వచ్చిన తర్వాత ఇది ఒక టెన్ స్టెప్సే ఉంటుంది లోపల కూడా చూపిస్తాను శివుడు పెద్ద విగ్రహం చాలా అంటే చాలా అబ్బా నాకైతే భలే నచ్చింది మొత్తానికి పైకి వెళ్ళాక ఇదైతే టెంపుల్ వెనకాల నేను వెనకాల కాసేపు కూర్చున్నాను అనమాట ముందు క్రౌడ్గా ఉంది ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అందరు అడ్డం వస్తున్నారని ఫస్ట్ తిరిగేద్దామని చెప్పి తిరిగితే వెనకాల ఖాళీగా ఉంది సరే కాసేపు కూర్చున్నాను క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత ముందుకెళ్ళి దర్శనం చేసుకొని ఒక ఫోటో కోసం నేను వెయిట్ చేశాను అబ్బా అది లోపల చిన్న టెంపుల్ ఆ టెంపుల్లో ఒకే ఒక శివలింగం ఉంటుంది శివలింగానికి అభిషేకం అయిచేసి అక్కడ పూజారి గారు వచ్చి ఆయన మనకు విభూది కుంకుమ ఆ సింధూరం అవన్నీ ఇస్తూ ఉంటారనమాట చూడండి మహాశివలింగం పెద్ద పడగ పెట్టుకొని బాగుంది శివలింగం వచ్చి చాలా ఒక గుడ్ వైవ్ అనమాట చాలా ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా బాగుండింది అక్కడ టెంపుల్ వాతావరణం కానివ్వండి చాలా బాగుంది ఇది ఒక చూడాల్సిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అనేది మనకు రీసెంట్గా కూడా మీరు వినే ఉంటారు మోడీ గారు ఈ టెంపుల్ని డెవలప్ చేసి మనకు ప్రచారంలోకి తీసుకొచ్చారనమాట అప్పుడంతా ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు కాదు కరెక్ట్గా రోడ్డు వేసి మోడీ ఆయన మోడీ గారు మన ప్రధానమంత్రి ఆయన బాగా డెవలప్ చేశారు అందువల్ల దీనికి ఇంత ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళటం రావటం అదంతా జరుగుతూ ఉంది అని చెప్పి అయితే చెప్పారనమాట పెద్ద క్రౌడ్ అయితే లేదు మేము వెళ్ళినప్పుడైతే ఖాళీగానే ఉన్నది ఫ్రీగా కొంతమంది ఎక్కువ మంది ఒక థర్టీ మెంబర్స్ కూడా లేరు అనమాట గుడి వాతావరణంలో వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు తర్వాత టెంపుల్ చూసేసిన తర్వాత మనం చూ చుట్టూ తిరుగుతాం కదా చూ తిరగచ్చు అనమాట గుడి చుట్టూరు ఆ గుడి గాలి గోపురం ఉంటుంది కదా గోపురం ఇది అనమాట పై నుంచి వ్యూ కూడా మొత్తం కాశ్మీర్ వ్యూ అనేది చూడొచ్చు అలాగా ఒక చుట్ట అనేది తిరిగేసి తర్వాత కిందకి దిగితే ఆయన శంకరాచార్యులు గారు తపస్సు చేసిన ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చిన్న ప్లేస్ అనమాట ఒక చిన్న గుృహలాగా ఎట్లా అంటే ఒక స్తంభాలన్నీ పేర్చిపెట్టి ఆ స్తంభాల కింద తపస్సు చేసుకుంటుంటారు కదా అట్లాగా ఉన్ని ప్లేస్లో ఆయన తపస్సు చేసుకొని ఉండొచ్చు తర్వాత మన వాళ్ళు కొంచెం పైన స్లాబ్ అది వేసి కొంచెం కట్టడం అనేది జరిగిందనమాట అని నేను అనుకుంటున్నాను లోపల అప్పట్లో ఎలా ఉండిందో అది అట్లాగే ఉన్నారు ఇంకా కూలింగ్కి ఇప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కదా వాతావరణం అందువల్ల మనకు చెప్పులేసుకోకుండా వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కాళ్ళకి జిల్లు తగలకుండా కింద ధర్మాకోల్ అనేది లోపలయితే వేసున్నారనమాట అది కూడా నేను చూపించాను అందువల్ల సేఫ్టీగా మనం వెళ్ళి అక్కడ ఎవ్వరేమి ఉండరు జస్ట్ చూసుకొని అనమాట ఇది జగద్గురు శ్రీ అన్నమాచార్యుల తపస్వి శాలని రాసింది చిన్న ద్వారం అబ్బా వంగుకొని దూరుకొని వెళ్ళాము చూడండి కింద ఒక ధర్మాకోల్ షీట్ లాగా వేసేస్తున్నారు అందువల్ల మనకు అంటే చెప్పులేస్కెళ్ళి వెళ్ళావు కదా సో మనకు కాళ్ళకి జిల్లు కూలింగ్ తెలవకుండా అలా వేసి పెట్టున్నారు అని అనుకుంటున్నాను ఇది ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడ విగ్రహం ఏం లేవు ఒకే ఒక నాగ పడగ అనేది ఉంది తర్వాత ఆయన శంకరాచార్యులు ఆటేసిన బొమ్మ అనేది ఉంది ఏదో హిందీలో మాత్రం కొంచెం రాసున్నారు ఇంకా మొత్తానికైతే ఇంకా ఏం లేదనమాట ఇక్కడ ఎవరు కూడా ఒక హారతి ఇవ్వటం అట్లాగేం లేదు మనకు శివుడు టెంపుల్లోనే అక్కడ మహా శివలింగం ఉంది కదా ఆ టెంపుల్లోనే మొత్తం పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నమాట ఇది టోటల్గా లోపల చూడండి అది పాతది అట్లాగే ఉంది అని చెప్పి ఆ పా ఆ ఓల్డ్ ఆ స్టైల్ అనేది అట్లాగే ఉంచేసారు సో టోటల్గా ఈ ఇప్పుడు ఈ చూస్తున్న ప్లేసు అన్నమాచార్యులు గారు సారీ శంకరాచార్యులు గారు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట తర్వాత ఆ బయట తులిపి చెట్లు అంట ఈ తులిపు చెట్లు ఇంకొద్దిగా అంటే సమ్మర్ వస్తే బాగా పూలు పోస్తాయని చెప్పి ఊరికి ఆ చెట్లు నేను జూమ్లో అయితే కొంచెం వీడియో తీసుకున్నాను తులుప్ చెట్లు ఇట్లాగే ఉంటాయి కాబోలు మన సమ్మర్లో వస్తే తులిప్ గార్డెన్కి కూడా వెళ్ళవచ్చు ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ అని ఉంటుంది ఇంకా నేరుగా శంకరాచార్యులు గారి ఆయన టెంపుల్ నుంచి నేరుగా ఇంకెక్కడ ఆగలేదు ఎయిర్పోర్ట్కి అనమాట ఇప్పుడు వెళ్తున్నదైతే ఇదంతా ఎయిర్పోర్ట్ ఏరియా అంటే వెళ్ళే దారిలో అక్కడక్కడ మనకు ఇండియన్ ఫ్లాగ్ అనేది ఎగురుతూ ఉంటుంది ఏముంటుంది కాశ్మీర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ పెద్ద ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా స్లాబ్ అనేది ఉండదు పైన మనకు ఆ మంచు జారి పడేదానికి అంటే నీళ్లు నిలవకుండా మంచు నిలవకుండా పైన కప్పు మాత్రం అందరి అన్నిటికీ ఎట్లాగా ఉంటుంది ఇదైతే ఎయిర్పోర్ట్కి అన్నమాట మొత్తం నేను కాశ్మీర్కి వెళ్ళిన ప్రతి ఏరియా నీట్గా నాకు వీలైనంత వరకు మొత్తం వీడియో తీసి పోస్ట్ చేసి ప్లేలిస్ట్లోనేది పెట్టున్నాను మొత్తం చూడాల్సి చూడాలి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఎలా టిప్స్ తీసుకోవాలి ఎలాగ మనం అక్కడ జాగ్రత్తలు పడవాలి డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి వాళ్ళతో ఎలా బేరమాడాలి ఎక్కడ కొనాలి ఎక్కడ మనకు డబ్బులు కడితే మనకు ప్యాకేజ్ అనేది మనకు డబ్బులకి తక్కువగా వస్తుంది సేఫ్గా ఉండొచ్చు ఇవన్నీ వచ్చి క్లియర్గా ఒక ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి కాశ్మీర్ ఏ సీజన్లో ఏ సీజన్లో వెళ్తే ఏం బాగుంటుంది అవన్నీ కూడా నేను చెప్పున్నాను అనమాట తప్పకుండా ప్లేలిస్ట్ కాశ్మీర్ బ్లాగ్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే పెట్టున్నాను అది ఒకసారి చూడండి నచ్చితేనే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేశారనుకోండి తెలిసిన వాళ్ళకి ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలనుకున్న కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పుడు వెళ్తే మనం టూరిజం ఎంజాయ్ చేయొచ్చు అనేది కూడా ఉంటుందన్నమాట టోటల్గా ఈ కాశ్మీర్ సీజన్ బ్లాగ్స్ అన్నీ వచ్చి నేను పోస్ట్ చేశాను ఇదైతే లాస్ట్ వీడియో కదా మనకి ఇంకా ఎయిర్పోర్ట్కి టైం ఇంకా మాకు త్రీ అవర్స్ అనేది ఉంది సరే బయట ఒక సైడ్ కాశ్మీర్ ఇంకో సైడ్ ఇండియా అని పెద్ద ఇండియా ఫ్లాగ్ వచ్చి కట్టి పెట్టి చాలా బాగుండింది చూసేదానికి అక్కడ ఏదో ఒక ఏమంటారు దేశభక్తి ఫీలింగ్ అనేది అక్కడ వచ్చింది చాలా బాగుండింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్